హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు గ్లామర్ ఎక్స్టెక్ గురించి వివరించబోతున్నాను. ఇది గ్లామర్ ఎక్స్టెక్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది డిస్క్ బ్రేక్ వేరియంటే. దీనిలో రెండు వేరియంట్లు ఉంటాయి, ఒకటి డిస్క్ బ్రేక్ అండ్ ఒకటి డ్రమ్ బ్రేక్. ఈ డిస్క్ బ్రేక్ వేరియంట్ ఇది. ఇందులో వచ్చి మీకు టైర్స్ ఫ్రంట్ 80x100 వస్తుంది, బ్యాక్ సైడ్ వచ్చి 100x80 వస్తుంది. 100x80 మీరు అది టైర్ మీద చూడొచ్చు ఫ్రెండ్స్. టైర్ మీద మీకు మెన్షన్ చేసి ఉంటుంది ఏది 100x80 అండ్ 80x100 అనేది. మీరు ఇక్కడ చూడగలిగితే చూడొచ్చు. చూసారా ఫ్రెండ్స్, 100x80 అని మెన్షన్ చేసి ఉంటుంది. మీకు వీడియో క్లియర్గా కనబడి ఉండకపోవచ్చు, బట్ మీరు ఆ టైర్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది అది 100x80. ఇదేమో 80x100, ఇది 80x100. ఇందులో మీకు ఇంకోటి వచ్చి వెనకాల బ్రేక్ అప్లై చేసినప్పుడు ఫ్రంట్ బ్రేక్ కూడా కంట్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు. ఆ తర్వాత మీకు ఇక్కడ కనిపించేది i3s టెక్నాలజీ. i3s టెక్నాలజీ ఏంటంటే, మీకు ఇంజను ఆన్ చేసినప్పుడు ఈ బటన్ కనుక ఆన్లో పెట్టుకుంటే, i3s బటన్ ఆన్లో పెట్టుకుంటే కనుక, మీరు ఎక్కడైనా ట్రాఫిక్లో ఉన్నప్పుడు 3 సెకండ్లు మించి బండి ఆగినప్పుడు అది ఏమవుతుందంటే, i3s టెక్నాలజీ యాక్టివేట్ అయ్యి ఇంజన్ ఆఫ్ చేస్తుంది. అగైన్ సిగ్నల్ ఓపెన్ అయినప్పుడు మీరు అగైన్ ఇగ్నిషన్ స్విచ్ ఆన్ చేయాల్సిన అవసరం లేకుండా క్లచ్ జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మీకు ఇంజన్ మళ్ళీ ఆన్ అయిపోతుంది. ఇది i3s టెక్నాలజీ యొక్క ఉపయోగాలు. అండ్ మీకు ఈ ట్రిప్ మీటర్ గురించి కూడా తెలియజేస్తున్నాను. ఇది ట్రిప్ మీటర్. ఈ ట్రిప్ మీటర్లో మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ న్యూట్రల్ అండ్ మనకి ఇక్కడ సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఒకటి చూపిస్తుంది. ఇది మాల్ ఫంక్షన్ సింబల్. తర్వాత మీకు ఈ ట్రిప్ మీటర్లో మీరు ఇక ఓవరాల్ కిలోమీటర్స్ రన్ అయింది కింద డిస్ప్లేలో ఉంటుంది. ఈ పైన ఏమో ట్రిప్, ఏ ట్రిప్కి అయితే సంబంధించింది ఆ ట్రిప్ మీటర్ 1 రీడింగ్ ఇది. అలాగే ట్రిప్ మీటర్ 2 రీడింగ్ కావాలంటే ఇది నొక్కుంటే మీకు ఆటోమేటిక్గా ట్రిప్ మీటర్ 2 చూపిస్తుంది, ట్రిప్ మీటర్ 2. ఆ తర్వాత వచ్చి బ్లూటూత్ కనెక్టివిటీ. బ్లూటూత్ అగర్ మీకు మీ ఫోన్లో కనుక యాప్ హీరో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే, మీరు వెళ్ళాల్సిన డెస్టినేషన్ అందులో మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు అందులో వచ్చే మ్యాప్ డైరెక్షన్స్ మీకు ఇందులో ఇండికేషన్ చూపిస్తూ ఉంటుంది. లెఫ్ట్ రైట్ ఎన్ని మీటర్ల తర్వాత లెఫ్ట్ వెళ్ళాలి, ఎన్ని మీటర్ల తర్వాత రైట్ వెళ్ళాలి, ఆ విధంగా మీకు డెస్టినేషన్ ఇది యారో రూపంలో చూపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత వచ్చి యావరేజ్, మీరు రన్నింగ్లో ఉన్నప్పుడు బండి మీకు ఎంత యావరేజ్ ఇస్తుంది అన్నది డీటెయిల్ ఇందులో యావరేజ్లో చూపిస్తుంది. ఇది వచ్చి ఈకో మోడ్. ఈకో మోడ్లో పెట్టుకుని మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏంటంటే, మీకు ఇక్కడ 3 స్పాట్స్ అవుతున్నాయి, 3 ఫిల్ అయి ఉంటాయి. ఫిల్ అయినప్పుడు అది ఈకో మోడ్లో డ్రైవ్ అవుతున్నట్టు. అండ్ అగైన్ మీరు గేర్ కనుక ప్రాపర్ టైమింగ్కి మీరు గేర్ చేయకపోతే ఇందులో ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. గేర్ మీరు అప్ గేర్లో వెళ్ళాలా డౌన్ గేర్లో వెళ్ళాలా అన్నది మీకు ఇందులో ఇండికేషన్ అవుతాం. ఈకో మోడ్, అదే ఈకో మోడే. అవి మై డియర్ ఫ్రెండ్స్ ఈ ట్రిప్ మీటర్లో ఉన్నవి. అండ్ అగైన్ వచ్చి మీరు ఇంజన్ ఆఫ్ అండ్ అదే ఇంజన్ కాదు, ఈ ట్రిప్ మీటర్ ఎప్పుడైతే మీరు ఇగ్నిషన్ ఆన్ చేస్తారో, ఈ ట్రిప్ మీటర్ ఆన్ చేసినప్పుడు మీకు సర్వీస్ డ్యూ ఎప్పుడు అన్నది ఇందులో ఒకటి చూపిస్తూ ఉంటుంది. చూసారా, 2577 కిలోమీటర్లు నేను మళ్ళీ సర్వీస్ చేయించాను అనమాట. ఆల్రెడీ ఒక సర్వీస్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్. సెకండ్ సర్వీస్ వచ్చి ఇంకోటి 2577 నేను సెకండ్ సర్వీస్ చేయించాలన్నమాట దీనికి. మీరు కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను ఫర్దర్గా ఇంకా వీడియో తీసి మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.